స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాన్ని తొలగించి సన్న బియ్యం విద్యార్థులకు మంచి భోజనం అందించాలి, నాణ్యమైన భోజనం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. వీళ్ళు రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఆ స్కీమ్ను స్కామ్ చేసినారు. ఏం చేసినారు, మధ్యాహ్న భోజన పథకానికి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలి. దానికోసం ఏం చేసినారంటే మీకు వివరంగా చెప్తాను. గురుకులాల్లో, అంగన్వాడీల్లో, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం కోసం జనరల్గా మరి మనం సన్న బియ్యం ప్రొవైడ్ చేస్తాం. వీటన్నిటి కోసం అని చెప్పి 2,20,000 టన్నుల సన్న బియ్యం కావాలని చెప్పి పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది. మళ్ళీ గ్లోబల్ టెండర్, మళ్ళీ సేమ్ మ్యాజిక్. మళ్ళా విచిత్రంగా ఏ 4 సంస్థలు పాల్గొన్నాయో తెలుసా మీకు? సేమ్ అవే సంస్థ, అదే ఎల్జీ, అదే నఫ్కాస్, అదే నకాఫ్, అదే హిందుస్థాన్, అదే కేంద్రీయ భండార్. వీగ ప్రపంచంలో ఇంకెవరు తెలియదు, ఇంకెవరు లేరు. ఇదే 4 సంస్థలు. ఇంకా విచిత్రం చెప్తాం, అసలు బహిరంగ మార్కెట్ లో ఈ రోజు సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్ లో 42 నుంచి 45 రూపాయలు. ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా, లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుని అడిగినా, రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే, ఓపెన్ మార్కెట్ లో 42 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు మీకు ఫైన్ రైస్ దొరుకుతుంది. ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమంది వేయడానికి ఆ రేటు. కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి, బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి, మిల్లర్లు ఇవ్వడానుకుంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు. మళ్ళీ అదే 4 సంస్థలు. కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే, ప్లానింగ్ 57 రూపాయలు ఒక ఆయన, మిగతా ముగ్గురు కూడబలుకుని 56 రూపాయలు 90 పైసలు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఆ టైంలో, 57 రూపాయలు 56 90 ముగ్గురు అంత మంచి కూడబలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57, 56, 90, 56, 90, 56, 90 నలుగురు కలిసిండ్రు, కోట్ చేసిండ్రు. మరి ఇది యాదృచ్ఛికం అయితే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలుసు. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే, 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు. అట కాదు, ఒకరు 57, మిగతా ముగ్గురు 56 రూపాయలు 90 పైసలు. స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు ఇందులో, కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది ఇదే కదా, ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు, ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు, ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56 90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ, 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులోక 300 కోట్లు, అంటే ఎంత మొత్తం కలిపి 1,000, 1,100 కోట్ల కుంభకోణం. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను మీకు. ఈ సన్న బియ్యం కొనుగోలు విషయంలో ఎవ్రీ ఇయర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే మన రాష్ట్రంలోని రైతుల నుంచి ఎఫ్సిఐకి, మనం ఇక్కడ కొంటాం, కొన్న తర్వాత ఎఫ్సిఐకి అమ్ముతాం. ఎఫ్సిఐకి మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాష్ట్ర రైతుల దగ్గర సేకరించిన ధాన్యం నుంచే దొడ్డు బియ్యం కొంటాం, అదే దొడ్డు వడ్లు కొంటాం, దొడ్డు రకాలు సన్న రకాలు కొంటాం. ఆల్రెడీ మన రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే 35,00,000 మెట్రిక్ టన్ల కథ చెప్పిన కదా ఇప్పటిదాకా నేను, అందులోనే 1.6 లాక్ టన్స్ సన్నధాన్యం ఉంది. 1.6 లాక్ టన్స్ కొత్తగా నువ్వు బయట కొనాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ నీ దగ్గరే ఉంది స్టాక్. నువ్వు దాన్ని పక్కకు పెట్టి దాన్ని మిల్లింగ్ చేయించుకొని అది మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇస్తే, అది మన స్కూల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే, ఎడ్యుకేషన్కు వెల్ఫేర్కి ఇచ్చేస్తే నువ్వు బయట కొనాల్సింది ఎంత అప్పుడు? కేవలం 60,000 టన్లు. కానీ వీళ్ళు ఏం చేసినారు, 1.6 లాక్ టన్స్ రెడీగా నీ దగ్గరే స్టాక్ ఉన్నా దాన్ని పక్కకు పెట్టి ధాన్యమో 22 రూపాయలకు అమ్ముతారు, 22 రూపాయలు 59 పైసలకు దాన్ని అమ్ముతారు, ధాన్యాన్ని. కాదంటే ఏం చేయాలి, నిజానికి ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి నిజంగానే సెన్సియారిటీ ఉంటే ఈ ధాన్యాన్ని అమ్మకుండా మిల్లర్లకు ఇచ్చి వారి దగ్గర బియ్యం తీసుకోవచ్చు, సన్న బియ్యం తీసుకోవచ్చు, దాన్ని మళ్లించవచ్చు. తద్వారా 100,000 టన్నుల సన్న బియ్యం కేవలం 35 రూపాయలకు, అంటే బయట మార్కెట్లో 42 నుంచి 45 పోతున్నా 35 రూపీస్కే నీకు వస్తుండే, ఈ 100,000 టన్నులు పోను, మిగతాది నువ్వు పిలుచుకునేది ఉండే. ఎందుకంటే 1.6 లాక్ టన్ ప్యాడీని చేస్తే, మిల్లింగ్ చేస్తే నీకు 1 లాక్ టన్ను ఇది వచ్చేది సన్న బియ్యం. అది పోను ఇంకొక 1 లాక్ టన్స్ పిలిస్తే సరిపోయేది. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్న బియ్యం కోసం ఏమో ఎక్కువ ధరకు పంపి. నేను అందుకే అంటున్నా, మెడకాయమి తలకాయమి ఎవరైనా పని చేస్తాడా? నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ, ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి, ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా 1,100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ 2 స్కామ్ల రూపంలో వారు తెరలు ఇప్పడం జరిగింది. లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు, మిల్లర్లు బయట 21,00 కొంటామని చెప్పంగా మీరు 1885 నుంచి 2007కే బ్యాండ్ ఫిక్స్ చేసుడేందుకు,
బయట బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలకు సన్నబియ్యం దొరుకుతుంటే మీరు 57 రూపాయలు కొనుడేంది? ఇవన్నీ చూస్తుంటే మరి మీకు డౌట్ రావచ్చు, మరి మీరేం చేసినారు మీ ప్రభుత్వ హయాంలో, మీరు ఎట్లా నడిపినారు మీరు అడగవచ్చు. మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు, వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నా. పేద విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చినాక ఏం చేసినాం మేము ఆనాడు? పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు చర్యలు తీసుకుంది. ఏం చేసేది మేము? ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సిఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద మేము వాడుకునేది. వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది. ఆ బియ్యాన్ని గురుకులాలకు, ఇతర సంస్థలకు మేము ఇచ్చేది. ఒకవేళ సన్నధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాల్కు 140 రూపాయలు అదనంగా ఇచ్చేది మేము. అంతే ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర, ఎందుకంటే ఎక్స్చేకర్ మనీ కాబట్టి, ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఇవాళ ఒక కామధేనువుగా, కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం, ఆయన అనుమతి లేకుండా, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది సీమ గుట్టదు అంటారు, ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది వచ్చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే బహిరంగ మార్కెట్ 42 రూపాయలు దొరికేదాన్ని 57 రూపాయలు కొన్నారంటేనే దాని వెనుక మతలు ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంకా ఇలా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ, వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది. ఎఫ్సిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, ఎంఎస్పీ నిర్ధారించేది వాళ్ళే, అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేది వారే, అన్నీ చేసేది వారే. చాలా మా వాళ్ళ వాదన, వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సిఐ ఆధీనంలోనే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అల్టిమేట్గా వాళ్లే కదా కొనుగోలు చేసేది, వాళ్లే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సిఐ. ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగు, మానిటరింగు, ఎంఎస్పి ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సిఐ. సెంట్రల్ ఫుడ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సిఐ. మరి ఈరోజు ఎంఎస్పి ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతనేమో ఇక్కడ గొంతు దించుకుంటున్నాడు, ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయిందని 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సిఐ ఇంతవరకు నిమ్మకు నీరు ఎత్తినట్టుంది. ఇంతవరకు ఒక మాట కానీ, పలుకు కానీ, డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు దించుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబ్ అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. మేము అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచిండ్రు, పిలిచి మిల్లర్లు కొంటానంగా ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది నెంబర్ 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసిన, ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లే కొంతందుకు రెడీగా ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము. అంతకంటే తక్కువ ధర వచ్చినా, 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించినారు, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి.